ఆగస్టు 15 నుంచి గ్రామస్థాయి పరిపాలనా సంస్కరణలకు రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టనుంది. జిల్లా కలెక్టర్లు జస్పీల వీడియో కాన్ఫరెన్స్లో కూడా సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ విషయాన్ని స్పష్టం చేశారు. ఆగస్టు 15 సీఎం జగన్మోహన్ రెడ్డి గ్రామ వార్డు వాలంటీర్ల వ్యవస్థను ప్రారంభిస్తారు. అన్ని నియోజకవర్గాల్లోనూ స్థానిక ఎమ్మెల్యేలు ఈ వాలంటీర్ల వ్యవస్థను ప్రారంభిస్తారు. అనంతరం మరుసటి రోజు నుంచి 23వ తేదీ వరకు ప్రతి గ్రామ వాలంటీర్ కూడా వారికి కేటాయించిన 50 ఇళ్లకు వెళ్లి ప్రభుత్వ పథకాలు, అమలు తీరుపై అవగాహన కల్పిస్తారు. ఆగస్టు 26 నుంచి 30వ తేదీ వరకు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గ్రామాల్లోనూ సర్వే నిర్వహిస్తారు. ఇళ్ల పట్టాలు లేని పేదలను గుర్తించేందుకు ఈ సర్వేను నిర్వహిస్తారు. ఇళ్ల పట్టాలు లేని లబ్ధిదారులను గుర్తిస్తారు. సెప్టెంబర్ 1వ తేదీన రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేయబోతున్న నాణ్యమైన బియ్యం ప్యాకింగ్ ద్వారా ఇంటింటికి పంపిణీ చేసే పథకానికి శ్రీకారం చుడతారు. శ్రీకాకుళం జిల్లాలో ఈ పథకాన్ని తొలివిడతగా ప్రారంభిస్తారు. గ్రామ వాలంటీర్లే ఈ బియ్యాన్ని తెల్ల రేషన్ కార్డుదారులకు పంపిణీ చేస్తారు. సెప్టెంబర్ 1 నుంచి 10వ తేదీ వరకు ఆ నెల పెన్షన్లను కూడా డోర్ డెలివరీ చేసే ప్రక్రియను ప్రారంభిస్తారు. సెప్టెంబర్ 15 నుంచి 30 వరకు అన్ని పథకాల అమలు తీరు, వనరులు, క్షేత్రస్థాయి పరిస్థితులపై సమీక్షిస్తారు. ఇదే నెల నుంచి సీఎం జగన్మోహన్ రెడ్డి జిల్లాల పర్యటనను కూడా ప్రారంభిస్తారు. శ్రీకాకుళం జిల్లా నుంచి పర్యటనను ప్రారంభించి క్షేత్రస్థాయి పాలనా పరిస్థితులను సమీక్షిస్తారు సీఎం. అక్టోబర్ 2న దేశంలోనే వినూత్నమైన గ్రామ వార్డు సచివాలయాలను ప్రారంభిస్తారు. అనంతరం అదే రోజున విజయనగరం జిల్లాలో కూడా ఇంటింటికి నాణ్యమైన బియ్యం పంపిణీ పథకానికి శ్రీకారం చుడతారు. అక్టోబర్ నెలలో శ్రీకాకుళం, విజయనగరం 2 జిల్లాల్లోనూ ప్యాకింగ్ బియ్యాన్ని డోర్ డెలివరీ ఇచ్చేందుకు ప్రణాళికను సిద్ధం చేశారు. అక్టోబర్ నుంచి పెన్షన్లను కూడా పూర్తిగా డోర్ డెలివరీ చేయనున్నారు. 60 నుంచి 65 ఏళ్లలోపు కొత్త పెన్షన్ లబ్ధిదారులను ఎంపిక చేస్తారు. కొత్తగా అర్హులైన వారికి రేషన్ కార్డులను కూడా అక్టోబర్ 2 నుంచి మంజూరు చేస్తారు. అక్టోబర్ 15న రైతులకు అందించనున్న రైతు భరోసా పథకానికి సంబంధించి లబ్ధిదారుల జాబితాను అక్టోబర్ 2న ప్రకటిస్తారు. అక్టోబర్ 15న ఈ పథకాన్ని రైతులందరికీ ఒకేసారి అమలు చేస్తారు. రైతు భరోసా ప్రారంభోత్సవానికి సీఎం జగన్మోహన్ రెడ్డి దేశ ప్రధాని నరేంద్ర మోదీని కూడా ఆహ్వానించారు. అక్టోబర్ 2 నాటికి మొత్తం సంక్షేమ పథకాల అమలు ప్రారంభమయ్యేలా ప్రభుత్వం యాక్షన్ ప్లాన్ సిద్ధం చేసింది.